कांग्रेस पार्टी विद्यार्थी निरोधक जैंग सारण कार्यक्रम पै निर्बंधा निरसिस्तू यादाद्रि भुवनगिरी जिला आलेरलो सीएम केसीआर मंत्री केटीआर दिष्टबोमलु कांग्रेस श्रेणुलु दहनं चेशारु। ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీల్ ఐలయ్య, ఎంపీపీ గందమల్ల అశోక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, మహిళా నాయకురాలు నీలం పద్మ, వెంకటస్వామి నాయకులు, ఎంఏ ఏజాజ్, శ్రీనివాస్ రెడ్డి, సాగర్ రెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు। ముండచాయి చూపించాలి। ఈ ప్రభుత్వానికి ముందు చెప్పే విధంగా అందరం పాటుపడాలని కోరుకుంటున్నాం। నిరుద్యోగుల కోసం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జంగ్ సైరన్ నిర్వహించిన కార్యక్రమాన నిన్న యావ తెలంగాణ మొత్తం విద్యార్థులు గాని నిరుద్యోగులు గాని కదం తొక్కి కలుక నడిస్తే పోలీస్ మార్బాలకం తోటి కనీసం తెలంగాణలో తొలి అమరుడు శ్రీకాంత చారికి దండ వేసుకోలేని విధంగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి చాలా చిచ్చుదుద్ది లేదు। తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే వాళ్ళ ఆత్మ శాంతి కోసం ఒక దండ కూడా వేయలేని పరిస్థితి। దండేస్తే కేసీఆర్కి ఏం నొప్పి? కనీసం ఆ వాళ్ళ విద్యార్థుల బలిదానమే ఆ రోజు ఉవ్వెత్తన లేసి ఇయాల తెలంగాణలో కీలక దశకు వచ్చింది। ఇయాల రాష్ట్రంలో సుమారు 197,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని నింపమని చెప్పి రేవంత్ రెడ్డి గారు జంగ్ సైరన్ ఇస్తే దాన్ని ఎదుర్కొనే సత్తా మీకు లేకుండా ఎక్కడికక్కడ పోలీసు వలం పెట్టి మీరు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలి। అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, మేము ఈ రకంగా పోలీసులతోటి అణిచివేస్తే తెలంగాణ వచ్చేదా? ఒకసారి కేసీఆర్ ఆత్మవిమర్శన చేసుకోవాలి। తెలంగాణ దేనికోసం వచ్చింది? నిధులు నిరుద్యోగాల కోసం తెలంగాణ వస్తే ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కనీసం నిరుద్యోగ భృతి లేదు, కనీసం నిరసన తెలుపలేని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా కేసీఆర్ చేస్తున్నాడు నియంతృత్వ పోకడలు। నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఆయన అంటాడు నాతో ఇంత పెద్ద లిపి ఉంది దాన్ని నేను చదవలేదు, నేను దాన్ని ప్రిపేర్ అయి రాలేదంటాడు। దాని మీద గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన అవివేకానికే వదిలేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మొత్తంగా కూని చేసే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాభివృద్ధి దాత కోమటిరెడ్డి అధికారం కోమటిరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా రాబోయేలో సోనియాగాంధీ రాజ్యం వస్తుంది। సోనియాగాంధీ రాజ్యం వస్తేనే ఇలా నిధులు కానీ నీళ్లు కానీ నియమకాలు జరుగుతాయి కాబట్టి ఏదైతే బంగారు తెలంగాణ చెప్పుకుంటున్నామో ఇలా కేసీఆర్ సావుల తెలంగాణ చేసి ఏమున్నా ఎలక్షన్ల మక్కువ కనీసం నిరుద్యోగుల మీద లేదు, రైతుల మీద లేదు, కేసీఆర్కి బొంద పెట్టే రోజు దగ్గర వచ్చినాయి। ఖచ్చితంగా కేసీఆర్ నిరంతరం పోకడకు తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు కాబట్టి నిన్న అరెస్టులకు నిరసనగా ఇవాళ కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ఆలయం నుంచి మీకు సవాల్ విసురుతా ఉన్నాం।